ప్రజాభవన్లో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ప్రజాభవన్లో అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో లైఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజామానికి వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకుల వినతి పత్రం. 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను నూతన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి. టాస్క్ భవనం ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ, కరువైన శాంతి భద్రతలు, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. గౌరెడ్డిపేట గ్రామంలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తతో కలిసి ఫీవర్ సర్వే నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ప్రకాష్. గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపిన పంచాయతీ కార్యదర్శి. పెద్దపల్లి మండలంలోని 72 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇటీవలే పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు. సోమవారం ఉపాధి హామీ పనులకు హాజరైన 286 మంది ఉపాధి హామీ కూలీలు.